मैनाकवंदित पदाम्बुज दंडितारिं श्री उष्ट्रवाहन सुलक्षण लक्षितांग श्री वीर धीर हनुमान तव सुप्रभातम् पञ्चाननस्य भवभीति हरस्य नाम पादाब्ज सेवन परस्य परात्परस्य श्री अंजना प्रिय सुतस्य सुविग्रहस्य श्री वीर धीर हनुमान तव सुप्रभातम् गंधर्व यक्ष भुजगाधिप किन्नराश्च आदित्य विश्व वसुरुद्र सुवर्ष संघः संकीर्तयन्ति तव दिव्य सुनाम पंक्तिम् श्री वीर धीर हनुमान तव सुप्रभातम् श्री गौतमी च वनतुम्बुर नारदात्री मैत्रेय व्यास जनकादि महर्षि संघः गायन्ति हर्ष परितास्तव दिव्य कीर्तिम् श्री वीर धीर हनुमान तव सुप्रभातम् भृंगावली च मकरंदर संपिबेद्वै पूजन्त्युतार्द मधुरं चरणायुधाश्च देवालये गण गभीर सुसंख कोशः निर्जन्ति वीर हनुमान तव सुप्रभातम् पंपा सरोवर सुपुण्य पवित्र तीर्थ मादाय हेम कलशैश्च महर्षि संघः तिष्ठन्ति त्वच्चरण पंकज सेवनार्दम् श्री वीर धीर हनुमान तव सुप्रभातम् ఆనందమయ కోశంలో ప్రవేశించినట్లుగా హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు. అక్కడ సింసుపా వృక్షం మీద ఆంజనేయ స్వామి కూర్చుని ఉన్నాడు. దాన్ని గూర్చి రంగనాథ రామాయణంలో అద్భుతంగా వర్ణిస్తారండి. ఆ సింసుపా వృక్షం మీద ఉన్నటువంటి ఈ ఆంజనేయుడు వటపత్రశాయి అయినటువంటి శ్రీకృష్ణునిలాగా ఉన్నాడు అని చెప్పి వర్ణిస్తాడు. ఇక్కడ మనకి ఈ వటపత్రశాయి కృష్ణుడు అనేటటువంటిది సృష్ట్యాది నుంచి ఉండేటటువంటి కల్పాంతర విషయంగా స్వీకరించాలి. అందువల్ల యుగ సమస్య అక్కడ ఉత్పన్నం కాదు. అలాంటి ఆంజనేయుడు ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్టపవన సంభవః అలా సీతాదేవిని చూసి హృష్టః ఆనందించాడు. ఇది ఆనందమయ కోశం. అలా ఆనందించినటువంటి హనుమంతుడు ఇంత క్రితము మండోదరిని చూసినట్లుగా కాదు, అక్కడ ఎగిరి గంతులు వేశాడు. ఇక్కడ మాత్రం సీతా దర్శన సంహృష్టో హనుమాన్ సమృతో భవత్, సీతాదేవిని చూసినటువంటి ఆనందాన్ని పొందాడు. కానీ సమృతుడై ఉన్నాడు, ఆయన ఎగిరి గంతులు వేయలేదు. యథార్థ జ్ఞానంలో ఉండేటటువంటి తత్వం ఇది, ఐదార్థ జ్ఞానంలో ఉండేటటువంటి తత్వం అది. అలా యథార్థ జ్ఞానం కలిగినటువంటి హనుమంతుడు అట్లా సమృతుడై ఉన్నాడు అని చెప్పి వాల్మీకి చెబుతాడు. అలా ఉన్నటువంటి హనుమంతుడు ఈ సీతాదేవిని చూసి, ఆ సీతాదేవి యొక్క పరిస్థితిని చూసి, అక్కడ అనేక రకాల ఆమె చుట్టూ ఎంతోమంది ఆమెను చుట్టుకుని ఉన్నారు. ఒక ఆమె ఏకాక్షి, ఒంటి కన్ను కలిగినటువంటిది. ఒక ఆమె ఒంటి చెవి కలిగినటువంటిది. ఇంకొక ఆమె కన్ను పైన ఉన్నటువంటిది. మరొక ఆమె ముక్కుతో పైకి శ్వాస పీలుస్తూ ఉండేటటువంటిది. పెద్ద తలకాయ కలిగినటువంటిది ఒక ఆమె, సన్నటి మెడ కలిగినటువంటిది ఒక ఆమె. ఆ రాక్షసి జనం అంతా కూడా వికృత రూపులై ఉన్నారు. ఆ వికృత రూపిణులు అంటే సీతాదేవికి భయాన్ని కలిగించేటట్టుగా కూడా ఉన్నారు. అసలు ఆ రాక్షసి గణం యొక్క తీరుతెన్నులు అలా ఉంటాయి. వాళ్ళలో ఒంటి చెవి స్త్రీ ఒకటి, వేలాడే చెవి కలిగినటువంటిది ఒక ఆమె, వేలాడే బొజ్జ కలిగినటువంటిది ఒక ఆమె, ఇట్లా వేలాడేటటువంటి ముక్కు కలిగినటువంటిది ఒక ఆమె. అందులో కూడా వీళ్ళు అనేక రకాల జంతువుల యొక్క అవయవాల పోలికతో అవయవాలు కలిగి ఉన్నారటండి. ఒక ఆమె ఏనుగు చెవులు కలిగినటువంటిది, మరొక ఆమె గార్ధభ కర్ణములు
గాడిద చెవులు కలిగినటువంటిది, కుక్క చెవులు కలిగినటువంటిది ఒక ఆమె, ఇట్లా ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క వికృతమైనటువంటి రీతిలో అక్కడ ఉన్నది. ఆకాశానికి తిరిగి శ్వాస పీల్చేటటువంటిది ఒక ఆమె. వీళ్ళందరూ కూడా మద్యము మాంసము సేవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఆ సీతాదేవికి కాపలా కాస్తూ ఉన్నారు. అట్లా ఉన్నటువంటి వాళ్ళని వాల్మీకి మహావుని వర్ణిస్తాడు. మంద నుంచి తప్పుకున్నటువంటి లేడి పిల్లని చుట్టినటువంటి అడవి కుక్కలా అన్నట్టుగా ఉన్నది ఆ పరిస్థితి. ఈ రాక్షసీ చేయమంతా కూడా అడవి జాతి కుక్కలు, ఆమె దారి తప్పినటువంటి లేడి పిల్ల. ఆ విధంగా ఆ దృశ్యం ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సీతాదేవిని చూసి ఆలోచనలో పడ్డాడు. వివేచన చేసుకుంటున్నాడు, ఈమె సీత అయి ఉంటుందా కాదా అని చెప్పి. ఎలా వివేచన చేసుకున్నాడు, ఈమె ఆభరణాలేవీ ధరించలేదు. నిజంగా శాస్త్రం చెబుతున్న విషయం ఏమిటంటే, భర్త గ్రామంలో లేని ఊళ్ళో లేని సమయంలో సమీపంలో లేని సమయంలో పత్నులు ఆభరణాలు ధరించకూడదు, తలంటు పోసుకోకూడదు. ఇట్లా కొన్ని నియమాలు ధర్మశాస్త్రం చెప్పింది. ఆ నియమాల్ని పాటిస్తున్నట్లుగా సీతాదేవి ఆభరణాలు ఏవి కూడా ధరించకుండా ఉన్నది. ఆ ఆభరణాలన్నీ ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మకు వేలాడదీసి ఉన్నాయి ఆభరణాలు. ఆ ఆభరణాలన్నీ పరిశీలించాడు ఆంజనేయుడు. ఓహో, శ్రీరామచంద్రుడు ఆమె ఏ ఏ ఆభరణాలు కలిగి ఉన్నదని చెప్పి చెప్పాడో ఆ ఆభరణాలన్నీ ఇక్కడ ఉన్నాయి అని చెప్పి అనుకున్నాడు. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా ఒక్కొక్క ఆభరణంగా, అంటే రెండు చెవులకు సంబంధించిన ఆభరణాలు ఉండాలి కానీ ఒక చెవి ఆభరణమే ఉన్నది. అలా ఒక్కొక్క అవయవానికి సంబంధించినటువంటి ఆభరణాలుగా కనపడుతున్నాయి. అప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చింది, ఓహో, ఈ ఆభరణాల్లో కొన్ని కిష్కింధలో ఉండగా ఆ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నటువంటి సమయంలో ఒక స్త్రీ ఆభరణాలు విసిరివేసిందే, ఆ ఆభరణాలు పోను, ఇక్కడ మిగిలిన ఆభరణాలు ఉన్నాయి అని చెప్పి ఆంజనేయ స్వామి గుర్తించాడు. ఆయన జ్ఞానినాం అగ్రగణ్యుడు, చాలా సునిశ్చితమైనటువంటి పరిశీలన జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి, ఆ మూటలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ చూసినవాడు కాబట్టి, శ్రీరామచంద్రుడు ఏ ఏ ఆభరణాలు సీతాదేవి కలిగి ఉన్నదో చెప్పాడు కాబట్టి, ఈ శ్రీరాముడు చెప్పినటువంటి ఆభరణాల్లోంచి తాను ఋష్యముఖ పర్వతం మీద మూట అందుకుని దానిలో చూసినటువంటి ఆభరణాలని తీసివేస్తే ఏ ఆభరణాలు మిగులుతాయో అవన్నీ కూడా ఈ చెట్టు కొమ్మకు వేలాడుతున్నాయి కాబట్టి, తప్పకుండగా ఆనాడు కనపడేటువంటి పెనుగులాడుతూ కనపడేటువంటి రోదిస్తూ కనపడేటువంటి స్త్రీ ఈమె అయి ఉంటుంది. ఆమె పారేసినటువంటి ఆభరణాలే మిగులు ఇవ్వే. అంతేకాదు, ఆమె వస్త్రము కూడా పసుపు పచ్చ చీర ధరించి ఉన్నది. నగల మూట విసిరినప్పుడు ఆ మూటకి కట్టినటువంటి వస్త్రము కూడా పసుపు పచ్చ చెరగే. కాకపోతే ఇప్పుడు కట్టుకుని ఉన్నటువంటి వస్త్రము బాగా మాసి ఉన్నది, చాలా కాలంగా ఆమె ధరించి ఉండటం వల్ల. అంతే తేడా తెప్పితే అది కూడా పసుపు రంగు వస్త్రమే కాబట్టి ఈమె తప్పకుండా సీతాదేవియే అని నిర్ధారణ చేసుకోవటానికి ఈ కారణాలు హనుమంతునికి చాలా తోడ్పడ్డాయి. అలా ఉన్నటువంటి ఆమెను చూశాడు. ఆమె చాలా దుఃఖితురాలై ఉన్నది. వాళ్ళందరినీ మనుషుల్ని చూస్తేనే, ఆ రాక్షసి చేయాన్ని చూస్తేనే భయంకరంగా ఉన్నది. అటువంటి వాళ్ళ మధ్య ఈమె ఎంత బాధాకరంగా ఉన్నదో ఆమెను చూసి ఆంజనేయుడు అనుకుంటాడండి, మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియా యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఈ 33 దేవతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్నిహోత్రుడు గడగడలాడుతున్నారట. దేనికి? అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావానికి. సూర్యుడు అనుకున్నాడు, ఎప్పుడు కొంచెం చురుకు కలిగితే ఏం శమిస్తుందో. వాయుదేవుడు అనుకున్నాడు, ఈ గాలి వేస్తే ఏం కోప్పడుతుందో అమ్మ. అగ్నిహోత్రుడు, ఎక్కడ చురుకు తగులుతుందో. దేవతలంతా గడగడలాడుతూ త్రిమూర్తుల దగ్గరికి వచ్చారు. అయ్యా, మాకు ఈ ఉపద్రవం, ఆమె యొక్క దివ్య తపప్రభావాన్ని కొంచెం మీరేదో ఫలం ఇచ్చి తగ్గించకపోతే మేము బతకలేం, భయపడుతున్నాం.
ఆమెకు తగిన ఫలం ఏదైనా ఇవ్వండి అన్నారు, శాంతిస్తుందని. మేము ఆలోచిస్తున్నాలే వెళ్తానులే అన్నారు వారు. ఈ లోపల భార్య అని చెప్పారు, మాకు చాలా ఇన్సైట్ అయిపోయింది, ఆ నారదుడు వచ్చి ఇనపశనగారు అన్నాడు మా జాత కాదన్నాం, అది ఎవరో వండింది దాని పొగరు అలిచారన్నారు. ఓ అట్లాగే అన్నారు బయలుదేరారు ముగ్గురు సాధురూపాలతో. అత్రి మహర్షి వారు ఆశ్రమానికి వచ్చారు. మహర్షి వారు తపస్సు వెళ్ళారు అనుష్ఠానానికి. అమ్మగారు ఒకటే ఉంది, అమ్మ ఆకలి అవుతున్నది, అతిథులు వచ్చా ఉన్నారు, పతివ్రతలకు అతిథి పూజ చాలా గొప్పది, తప్పకుండా కూర్చోటి విస్తరేసి వడ్డిస్తా అన్నది. తీసుకువచ్చి భక్ష్య భోజ్యాదులతో వడ్డన చేసింది, ఔపోసేస్తానన్నది. ఆగమ్మా మాకు వ్రతం ఉంది, నీ సౌందర్యం చూసి మాకు ఆనందం అయిపోయింది, నువ్వు వస్త్రం వదిలేసి వచ్చి ఆపోసలు చేయాలన్నారు. వెళ్ళింది అంటే ఇంట్లోకి, నన్నింత మాట అనగలవారు ఉన్నారా ప్రపంచంలో? కాబట్టి మీరెవరో మహాపురుషుడు, ఎవరైతే నాకేమి, నా భర్త యొక్క పాదాల విందాలని నిజంగా నమ్మిన దాన్ని అయితే నా దృష్టిలో వీళ్ళు శిశువులు అవుతారనుకుంది. అది వస్త్రాన్ని వదిలింది, వీరు పిల్లలై పేటల మీద కేవు 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 ఉంటున్నారు. మళ్ళీ వస్త్రం కట్టుకొచ్చి వీళ్ళ ముగ్గురిని ఉయ్యాల్లో వేసింది. నాలుగు వేదాలు గొలుసుల మరించి ఉయ్యాల ఊచారు మనవాళ్ళు, పెద్దవాళ్ళు వెనక పాడేవాళ్ళు ఆడ పిల్లలకి. ఇప్పుడన్నీ యదవ సినిమా పాటలు వచ్చినాయి, దాంతో మునిగిపోతున్నారు. అసలు ఈ పాట ఎవరికి రాను రాదు. నాలుగు వేదాలు గొలుసులు మరించి, నాలుగు వేదాలు గొలుసులుగా పరమాత్మను ఆ ఉయ్యాల్లో ఊపుతూ ఉంటారన్నమాట. త్రిమూర్తులు మూడు రూపాలతో ఉన్నారు, నిరవరతం అనవరతం, సృష్టి చేసి చేసి అలసిపోయిన బ్రహ్మగారి శ్రమంతా ఆ మహాపతివ్రత యొక్క స్తన్యపానంతో చల్లారింది. సాక్షాత్ భగవత్ స్వరూపం, సాక్షాత్ భగవంతుడు, ప్రత్యక్ష భగవానుడు సూర్యభగవానుడు. ఈ సూర్యభగవాను మన భారతీయ ధర్మశాస్త్రాలలో సప్తాశ్వరథమారుఢ్యం అని అంటూ కీర్తిస్తుంటాం కదా. అంటే భగవానుడు, సూర్యభగవానుడు ఏడు గుర్రాల పైన అనూరుడనేటటువంటి రథసారథితోటి తాను వస్తూ ఉన్నాడు ఈ లోకంలోకి మనకి కాంతులనివ్వడానికి అనేటటువంటి ఒక చిత్రం, ఒక భావన మనందరికీ కూడా పరిచయమై ఉన్నటువంటిదే. అయితే మనం ఇంతకు పూర్వం భగవానుని యొక్క ఈ ఏడు గుర్రాలకి ఏడు భిన్నమైనటువంటి పేర్లని మనం చూసాం. ఈ ఏడు గుర్రాలు మరేమిటో కాదు, సాక్షాత్ మన ఏడు వారాలు. పంచాంగంలో మనం ఇప్పుడు వారాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఏడు గుర్రములు కూడా ఏడు వారములకు ప్రతీక. అయితే మనం ఒక్కొక్క వారం నుంచి చూద్దాం. మొట్టమొదట ఏ వారం చూద్దాం? ఆదివారాన్ని చూద్దాం. పాశ్చాత్య సంస్కృతి ప్రకారం ఇది వీకెండ్ కాదండి, వీక్ బిగినింగ్. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆదివారం నుండి మనం లెక్క కట్టుకోవాలి. సోమవారం నుంచి వారముల పేర్లు చెప్పండి అని మనం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ అడిగామనుకోండి, మొట్టమొదటి ఏ వారంతో చెప్తారు తెలుసా? ఆ పిల్లలు కానీ పుస్తకాల్లో కానీ ఆదివారము అని మొదలు పెడతారు. అంటే ఆది అంటేనే మొదలు అని అర్థం అండి. ఆది అంటే సంస్కృత భాషలో ఆది అంటే మొదలు, అంటే ఇది బిగినింగ్ అని అర్థం అన్నమాట. ఈ ఆదివారమే మొదలు వారం. కానీ మన దురదృష్టవశాత్తు వీళ్ళేం చేశారు పాశ్చాత్యులు, దీన్ని వీకెండ్గా పెట్టేశారు, ఇది ఎండ్ అని. అంటే మనం మొదలు అంటే వాళ్ళు చివర అంటారనమాట. కాబట్టి మనకి ఇంకొకరితో అవసరం లేదు. మన సంప్రదాయం ప్రకారం, మన పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారం మనం చూద్దాం. మొదట మనం స్మరించుకోవలసినటువంటి వారం ఆదివారం. ఈ ఆదివారానికి ఇంకొక పేరు రవివారము. అంటే సూర్యుడు అధిష్టానంగా ఉండేటటువంటి వారము. ఈరోజు మనం ఏం పనులు చేస్తే వాటిపైన సూర్యభగవానుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, సూర్యుడి యొక్క అనుగ్రహం సాక్షాత్తుగా ఉంటుంది. ఇక చూడండి, మనం ఎంత తప్పు చేస్తున్నామో గమనించండి. మిగిలిన రోజుల్లో కూడా ఐదింటికి ఆరింటికి లేసే మనవాళ్ళు ఆదివారం మాత్రం తప్పనిసరిగా 9-10 గంటలకి లేస్తారు. చూడండి ఎంత అనారోగ్యం. అంటే అసలు సూర్యుడే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని చెప్పి మన ఆరోగ్యమే
సాక్షాత్తు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంగా ఉంటుంది. అలాంటిది సూర్యుడు ప్రధానంగా అధిష్ఠించి ఉండేటటువంటి ఆ ఆదివారం రోజు సూర్యుడు వచ్చేసి ఉదయించేసి మధ్యాహ్నం అయిపోతుంటే నిద్రలు లేస్తుంటే మరి మనం ఆ సూర్య భగవానుడికి ఎంత అపకారం చేసినట్లు, ఎంత మనం ధిక్కరించినట్లు మనమే అర్థం చేసుకోవాలి. మామూలు రోజుల్లో కంటే ముందుగానే మనం లేచి ఇంకా సంధ్యావందనాది కార్యక్రమాల్ని ఇంకా చక్కగా నిష్ఠగా చక్కగా ప్రేమగా మనం సూర్యుడికి అర్ఘ్యప్రదానాన్ని మనం ఆ రోజు సమర్పించాల్సింది పోయి మిగతా రోజుల్లో ఎంత హడావిడున్నా చివరికి అసలు ఆ రోజే మనం పనికి రాకుండా సూర్యుని గురించి స్మరణ కూడా లేకుండా బారుడు తెల్లారిపోయి బాగా ఎండొస్తున్నా నిద్రలేవకుండా ఇవన్నీ కూడా మనల్ని మనం వినాశనమైనటువంటి స్థితిలోకి నెట్టుకోవటమే. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, సూర్య భగవానుడు అధిష్ఠించి ఉండేటటువంటి ఆయన యొక్క అనుగ్రహం మనకి సాక్షాత్తుగా లభించేటటువంటి ఈ మొదటి గుర్రానికి పేరు, ఆ మొదటి వారానికి పేరు ఆదివారం అయితే మొదటి గుర్రానికి పేరు అమృత సంభవ. అంటే అమృతము అంటే మృత్యువును దూరము చేసేటటువంటిది కదండి, అది విషనాశకమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. అమృతము అంటేనే శాశ్వతము అని అర్థం. శాశ్వత ఆరోగ్యాన్ని మనకి చేకూర్చేటటువంటిది, రోగ వినాశమైనటువంటిది ఈ అమృత సంభవం. అంతే, అమృత తుల్యమైనది ఏదైతే మనం తీసుకుంటామో రోగాలన్నీ కూడా దూరం అవుతాయి అని అర్థం. కనుక ఈ రవివారము ఆదివారము సమస్త రోగములను కూడా నాశనము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది అని అర్థం. మనకు తెలుసు రోగాలు ఎలా వస్తాయి, వ్యాధులు అంటే విషక్రిములు. ఆ విషక్రిములు పోవాలి అంటే ఏం చేయాలి, అదిగో ఎండబడాలి. అందుకే సన్ బాత్ అంటుంటారు మోడ్రన్. అంటే ఏం లేదు, ఎండబడటమేనండి. ఎండబడడానికి దానికి ప్రత్యేకించి ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఎండబడేయించుకోకల్ల, ఉదయాన్నే లేచి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేసినా ఎండబడుతుంది. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, సూర్య భగవానుని ప్రత్యక్ష భగవాన్ని కీర్తిద్దాం, స్మరిద్దాం, ప్రాతకాలాన్నే లేద్దాం, భగవానుడికి ఒక నమస్కారాన్ని సమర్పిద్దాం. సౌమిత్రులంజూచి వారిన్ విచారించి సర్వేషు పూజించి అబ్బాను జంబంటు గావించి యవ్వాలి నింజంపి కాకుత్స తిలకం దయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెల్చి
కార్యార్థమై లంకకే తెంచియున్ లంకిణిన్ గొట్టియున్ లంకయున్ గాల్చియున్ భూమి జుంజూచీ.